హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదైతే బొరుగుల తిరుమ చేస్తున్నానండి ఈరోజు. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని, ఆయిల్ వేసేసుకొని, తిరుమాత గింజలు వేసుకొని, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కరివేపాకు, ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను నేను, తర్వాత ఆనియన్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి పసుపు. పసుపు వేసుకున్నాక కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి, మరీ ఎర్రగా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి వేగుతుండగానే టమాటోస్, 3 టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. ఈ లోపల టమాటో మగ్గిపోయే లోపల, మనం మగ్గాలని టైం పడుతుంది కదా, కొంచెం మగ్గించడానికి కొంచెం లిడ్ పెట్టేసుకొనేసి బొరుగుల ప్యాకెట్ తీసుకొని, హాఫ్ బొరుగుల ప్యాకెట్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆ ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ బొరుగులు తీసుకున్నానండి. ఒక కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం 5 మినిట్స్ మంచిగా నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు నానినాక జస్ట్ ఆ వాటర్ అంతా పిండేసేసుకొని ఒక వేరే ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా పిండక్కర్లేదు, జస్ట్ ఇట్లా లైట్గా పిండేస్తే సరిపోతుంది. ఈ లోపల ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకొనేసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక 5 మిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను చూపిస్తాను, ఇక్కడైతే టమాటో మగ్గిపోయింది, ఇప్పుడైతే మసాలా యాడ్ చేసేయాలి. చెప్పాను కదా, కొన్ని హాఫ్ కొబ్బరి చిప్ప చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది ఇంకా తిరుమతలో వేసేసుకోవాలి, మంచిగా కలుపుకొని. ఇక్కడైతే ముందే బొరుగులు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులు తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, మసాలా అంతా బొరుగులకు పట్టేటట్టు మంచి కలుపుకోవాలి. ఇక్కడే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి, నాకేమో తక్కువ అనిపించింది అందుకని ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి ఇలాగా, చూసారా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్నారంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బొరుగులకు పడతాయన్నమాట. ఇంకా అయిపోయిందండి, నేనైతే సేపు ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను విత్ నారింజ ఊరగాయ అన్నమాట. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.